నీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందంట అందట ఒక మహాతల్లి బొగ్గులు కుంపడు కొనుక్కోచని ఆశగా. దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రూ నిర్ణయం తీసుకున్నారు. అగ్రకులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేకపోయారు. సంజీవయ్య అవినీతి పరుడని లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రూకు అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. సంజీవయ్య నీతి నిజాయితీ కూలంకషంగా ఎరిగిన నెహ్రూ వారి ఫిర్యాదును కొట్టిపాడేశారు. అయినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండి పట్టుబట్టారు. సరే విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రూ. కొంతకాలం పాటు ఆ నిర్ణయం వాయిదా పడింది. అప్పుడు నెహ్రూ తన ఆంతరంగిక మిత్రుడైన ఓ నాయకుడిని ఆంధ్ర వెళ్ళి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరాడు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువ నాయకుడు నేటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ అయిన చక్రవాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు. సంజీవయ్య గారి గురించి బాగా తెలిసిన చక్రపాణి గారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు. అయినప్పటికీ ప్రధాని ఆదేశం కావడంతో వెళ్లాల్సిందే అన్నారు ఆయన. ఇద్దరూ కలిసి సంజీవయ్య గారి గ్రామం వెళ్లారు కారులో. గ్రామ పులిమేరల్లో ఒక పూలి పాక ముందు కారు ఆపారు చక్రపాణి. ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యిపై మట్టి కొండతో అన్నం వండుతుంది. పొగగొట్టంతో మంటను ఊత్తూ చెమటలు కక్కుతున్నది. ఏమిటి ఇక్కడ ఆపారు? ప్రశ్నించాడు నాయకుడు. సంజీవయ్య గారి ఇల్లిదే, ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు, కారు దిగండి అన్నారు చక్రపాణి. నాయకుడు నివ్వెరపోయాడు. చక్రపాణి ఆమెకి నమస్కరించి, అమ్మా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నారు. ఆమె చెమటలు తుడుచుకుంటూ, అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు? ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయడం కష్టంగా ఉంది. ఒక బొగ్గుల కొంపటి కొనిపెట్టమని అన్నాళ్ళ నుంచి అడుగుతుంటే డబ్బులు లేవు అంటున్నాడు అంది. నాయకుడి నోట్లోంచి మాట రాలేదు. సార్, గ్రామంలోకి వెళ్ళి విచారణ చేద్దామా? అడిగారు చక్రపాణి. అవసరం లేదు, కారును హైదరాబాద్కి పోనీయండి అన్నాడు నాయకుడు. ఆ తర్వాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు.